పాక్షిక సూర్యగ్రహణాన్ని చూడడానికి వివిధ ప్రాంతాల్లో కొన్ని సెంటర్స్ ఏర్పాటు చేశారు. కళ్ళకి కొన్ని ఫిల్టర్స్ పెట్టుకుని డైరెక్ట్ గా చూడకూడదు, ఫిల్టర్స్ పెట్టుకునే చూడాలి, డైరెక్ట్ గా చూస్తే రెటీనా దెబ్బతింటుంది అని చాలా మంది ఫిల్టర్స్ కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మనం ప్రస్తుతం వైజాగ్ వెళ్దాము. వైజాగ్ లో మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు. శ్రీనివాస్, వైజాగ్ లో అటు సముద్రం ఇటు సూర్యుడు, పాక్షిక సూర్యగ్రహణం ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వైజాగ్ వాసులు? ఆకాశ వీధిలో ఓ అద్భుతం కనువిందు చేస్తోంది. ఈ అద్భుతమైనటువంటి సూర్యగ్రహణాన్ని చూసేందుకు విశాఖవాసులు చాలామంది సాగర తీరానికి చేరుకున్నారు. ఇక్కడ ఆర్కే బీచ్లో జన విజ్ఞాన వేదిక కూడా ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చూసినట్లయితే ప్రత్యేక లెన్స్ అనేటువంటిది తీసుకొచ్చారు. ఇటు పర్యాటకులు, స్టూడెంట్సు, బీచ్కి వచ్చే వాళ్ళందరికీ కూడా ఆ లెన్స్ ద్వారా ఈ సూర్యగ్రహణాన్ని వీక్షించేందుకు ప్రత్యేకంగా జన విజ్ఞాన వేదిక ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతేకాదు మూఢనమ్మకాలను పారద్రోలండి అని చెప్పి కూడా జన విజ్ఞాన వేదిక చెబుతుంది. అంటే గ్రహణ సమయంలో ఏమి తినకూడదు అని చెప్పి ఒక మూఢనమ్మకం అయితే ఉంది. అది మూఢనమ్మకం అని చెప్పి దాన్ని చాటుతూ సూర్యగ్రహణ సమయంలోనే ఇక్కడ టిఫిన్స్ చేయటం కూడా, బీచ్లోనే టిఫిన్ చేస్తూ కూడా అటు సూర్యగ్రహణాన్ని వీక్షిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. మరోవైపు అటు పర్యాటకులు కూడా చాలా ఎక్కువగా ఈ బీచ్కు వస్తున్నారు. వాళ్ళు సైతం ఈ ప్రత్యేక లెన్స్ ద్వారా సూర్యగ్రహణాన్ని వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. చిన్నారులు, స్టూడెంట్స్, ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులంతా కూడా ఈ సూర్యగ్రహణాన్ని వీక్షిస్తూ మంచి ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి, అసలు గ్రహణం టైంలో టిఫిన్ చేయకూడదు, ఏమి తినకూడదు అంటున్నారు, బట్ మీరు గ్రహణం చూస్తూ టిఫిన్ చేస్తున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు దీని ద్వారా? సార్, గ్రహణం సమయంలో తినకూడదు, బయటికి వెళ్ళకూడదు, లేకపోతే ప్రెగ్నెంట్ ఉమెన్స్ బయటికి రాకూడదు, ఇలాంటి థింగ్స్లో ఎలాంటి సైంటిఫిక్ ప్రూఫ్ లేదండి. కానీ మన గ్రహణ సమయంలో కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సన్ ని డైరెక్ట్గా చూడకూడదు. సోలార్ ఫిల్టర్ పేపర్ గ్లాస్, సోలార్ ఫిల్టర్ గ్లాస్ వల్ల మనం చూడాలి. కానీ ఇలాంటి ప్రికాషన్ తీసుకోవాలి, కానీ దాని వెనకాతలు ఉన్న మూఢనమ్మకాలని మనం అసలు స్ప్రెడ్ చేయకూడదండి. ఎలాంటి సైంటిఫిక్గా ప్రూఫ్ లేని ఇది మనం తినకూడదు అంటే, మేము అందుకే జన విజ్ఞాన వేదిక ఇలాంటి ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తారు. ఇక్కడ టిఫిన్ సెక్షన్ పెట్టారు, అందరూ తిన్నారు. చాలామంది జనాలు కూడా రెస్పాండ్ అయ్యారు, బాగా రెస్పాండ్ అయ్యారు. వాళ్ళు వచ్చి చూశారు. అలాగా సో ఈ గ్రహణం ప్రత్యేకత ఏంటంటారు? ఇయర్ గ్రహణం యాక్చువల్గా యాన్యులర్ రింగ్ ఎక్లిప్స్ అంటారండి. యాక్చువల్లీ 3 types ఆఫ్ ఎక్లిప్స్ ఉండే, కంప్లీట్లీ సోలార్ ఎక్లిప్స్, పార్షల్ సోలార్ ఎక్లిప్స్, యాన్యులర్ రింగ్ సోలార్ ఎక్లిప్స్. ఇది యాక్చువల్లీ లాస్ట్ 2017లో జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు 2024లోని నార్త్ అమెరికాలో ఈ యొక్క యాన్యులర్ రింగ్ ఎక్లిప్స్ అనేది జరుగుతుంది. యాక్చువల్లీ ఇప్పుడు జరిగిన సోలార్ ఎక్లిప్స్ అనేది యాన్యులర్ రింగ్ ఎక్లిప్స్ అండి. మీరు చెప్పండి సార్, ఈ గ్రహణం ఇంకా ఎంత టైం ఉంటుంది అంటారు? ఇది ఎలా ఎలా విశాఖకి ఎంత మనకి ఎంత చక్కగా కనిపించేస్తుంది? అయితే విశాఖ జన విజ్ఞాన వేదిక నేను అధ్యక్షుని మాట్లాడుతున్నాను. ఇది సాధారణంగా ఏంటంటే సూర్యుడికి భూమికి మధ్యలో చంద్రుడు రావడం జరుగుతుంది. ఈ 3 రకాల గ్రహణాల్లో మనకి ఇప్పుడు కంకణాకారంలో మనకు కనిపిస్తుంది. విశాఖ తీరంలో మాత్రం కంకణాకారంలో కనిపిస్తుంది, అదే మంగళూరు ఏరియాలో మాత్రం పూర్తిగా కనిపిస్తుంది. దీన్ని యాన్యులర్ సోలార్ ఎక్లిప్స్ అంటారు. మళ్ళీ ఇదే గ్రహణాన్ని మళ్ళీ మనం చూడాలంటే ఖచ్చితంగా 18 సంవత్సరాలు 11 రోజులు వెయిట్ చేయాల్సి వస్తుంది. కనుక ఈ దృగ్విషయాన్ని అందరూ చూడాలి. ప్రెగ్నెంట్ ఉమెన్ చూసినా ఏమీ కాదు. అదేవిధంగా మనం ఏమైనా టిఫిన్ కూడా తిన్నా, ఇక్కడ చూడండి మేము టిఫిన్ కూడా తింటున్నాం, టిఫిన్ తిన్నా కూడా ఏమీ కాదు, ఆహారం తీసుకున్నా ఏం కాదు. అలాగే ఇంట్లో నిలవన్న పచ్చళ్ళు కానీ అవి ఏమున్నా సరే ఏం పాడేవాబు. కొంతమంది ఏంటంటే దీనివల్ల ఏదో మహా ఉపద్రవం జరుగుతుందని భ్రమ కల్పిస్తూ చెప్తున్నారు. ఇలాంటి మూఢాచారాలన్నీ విడనాడి ఖచ్చితంగా విద్యార్థులు, పెద్దలు అందరూ కూడా ఇది చూసి దీని నుంచి అంటే ఖగోళ దృగ్విషయాలు మనం నేర్చుకోవడం వల్ల ఏంటంటే మనం చంద్రుడి మీద కూడా వెళ్తున్నాం. మరి ఇలాంటి ముందడుగు వేస్తున్న ఈ సమయంలో మన వాళ్ళు ఏంటంటే ఇంకా ఇంట్లోనే ఉంటూ అలాగే గుడి తలుపులు మూసేస్తూ ఇలా అనేక రకాలైన ఇబ్బందులు కూడా గర్భిణీ స్త్రీలకి, పిల్లలకి కలిగిస్తున్నారు. అలా కాకుండా వచ్చి చక్కగా జరుగుతున్న ఈ దృగ్విషయాన్ని, ఖగోళ దృగ్విషయాన్ని మీరు చూస్తారని మేము ఆశిస్తున్నాం. చెప్పండి సార్, ఈ స్టూడెంట్స్కి ఈ గ్రహణాన్ని వీక్షించడం వల్ల వాళ్ళలో ఎటువంటి జిజ్ఞాస పెరిగే అవకాశం ఉందంటారు? ముఖ్యంగా ఇవన్నీ కేవలం మూఢనమ్మకాలతో కొన్ని విషయాలనే మేము జన విజ్ఞాన వేదిక తరఫున అనుకుంటున్నాం. అందుకనే పిల్లలందరినీ ఉద్దేశంతో, స్కూల్ పిల్లలని తీసుకొచ్చి ఇక్కడ వీళ్ళు డైరెక్ట్గా చూపిస్తే ఏం అవ్వదని ఉద్దేశంతో వాళ్ళు తింటూ, లాస్ట్ టైం కూడా చాలాసార్లు ఇలా చేసాం. కానీ వాళ్ళందరూ ప్రెగ్నెన్సీలు కూడా అందమైన పిల్లలతో పుట్టి చాలా చక్కగా ఉన్నారు. అది ఉద్దేశంతోనే పిల్లలందరినీ తీసుకొచ్చాం. అదే కాకుండా దేవుని గుళ్ళో అవి పూసేయడం కూడా తెలివి తక్కువతనం అని మేము అనుకుంటున్నాం. దాని ఇక్కడ స్టూడెంట్స్ కూడా ఉన్నారు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, గ్రహణం గురించి మీరు పుస్తకాల్లో చదువు ఉంటారు, ఈరోజు డైరెక్ట్గా చూస్తున్నారు, సో ఎటువంటి ఫీలింగ్ కలుగుతుంది మీకు?
యాక్చువల్ ఈ రోజు గ్రహణం చూడడానికి ఎలాగుందంటే మన నైట్ టైమ్ హాఫ్ మూన్ డే మూన్ చూస్తాం కదా, అలాగుంది. చాలా కూల్గా బ్రీజీగా ఉంది ఎన్వైరన్మెంట్. ఇదంతా ఆ మూన్ ప్రతి వల్ల చాలా మంది, ఈవెన్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా, కాలేజెస్ ఉన్నా సరే మేము కాలేజ్కి రాము, గ్రహణం ఉంది, మా నక్షత్రాలకి గ్రహణం ఉంది అని రారు. ఇప్పుడు ఏదో ఒక సన్కి ఎర్త్కి మధ్యలో ఒక మూన్ వెళ్తుంటే దానికి నీ స్టడీస్కి నీ హెల్త్కి ఎఫెక్ట్ ఏముంటుంది అంటే, ఇప్పుడు స్టూడెంట్స్ చాలామంది ఎలాగుంటున్నారంటే, స్టూడెంట్స్ అని కాదు చాలామంది పెద్దలు ఎప్పుడో గ్రంథాల్లో రాసినవి నమ్ముతున్నారు, కానీ సైంటిస్ట్ వాళ్ళ కళ్ళు. రైట్, ఇదొక ఖగోళ అద్భుతం, దీన్ని అందరూ కూడా ప్రత్యక్షంగా చూడాలి అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నారు. అయితే మూఢనమ్మకాలకు పోవద్దని చెప్పి కూడా వాళ్ళు కోరుతున్నారు. అయితే విశాఖలో వాతావరణం కూడా సహకరించడంతో చాలా అద్భుతంగా కనువిందు చేస్తుంది ఆ గ్రహణం కూడాను. చూసినట్లయితే ప్రత్యేక లెన్స్ ద్వారా ఇటు పర్యాటకులు, స్టూడెంట్స్ అందరూ కూడా, బీచ్కి వచ్చే వాళ్ళందరూ కూడా గ్రహణాన్ని వీక్షిస్తూ చాలా ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే విశాఖలో నెలకొంది. రైట్ శ్రీనివాస్, అది విశాఖలో విద్యార్థులంతా కూడా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అండ్ జన విజ్ఞాన వేదిక వాళ్ళు మాత్రం ప్రత్యేక సోలార్ ఫిల్టర్స్ వాళ్లకు ప్రొవైడ్ చేసి మరి గ్రహణాన్ని దగ్గరుండి మరి చూపిస్తూ ఉన్నారు. అయితే గ్రహణం సమయంలో ఏం తినకూడదు అని చాలా మంది నమ్ముతారు కాబట్టి, తిన్నా కూడా మాకేం కాలేదు అనేది ఒకటి జనాల్లోకి చూపించడానికి వాళ్ళు అక్కడే టిఫిన్ చేస్తూ ఆ ఫిల్టర్ సహాయంతో గ్రహణాన్ని చూస్తున్న పరిస్థితి. ఇంట్లోంచి బయటికి వెళ్ళి చూడండి, 9:30 టైంలో కూడా చల్లగా మారిపోయింది, ఎండే లేదు. ఎందుకంటే సూర్యుడు మాయమైపోయాడు. ఈ 9:30 అవుతున్నా కూడా ఇంట్లో లైట్లు వేసుకోవాల్సిన పరిస్థితి, సూర్యగ్రహణం కొనసాగుతోంది. ఈ ఏడాదికే కాదు, ఈ దశాబ్దానికే ఇది ఆఖరి సూర్యగ్రహణం. డోంట్ మిస్. నింగిలో ఈ వండర్ని ఖచ్చితంగా చూసి తీరాల్సిందే, లేదంటే జీవితంలో ఓ అరుదైన క్షణాన్ని మిస్ అయిపోతాం. అందుకే TV9 ఈ అద్భుతాన్ని మీ కళ్ళ ముందుంచుతోంది. సూర్యగ్రహణం కనువిందు చేస్తోంది. విద్యార్థులు, యువకులు రోడ్లపైకి వచ్చి గ్రహణాన్ని వీక్షిస్తున్నారు. దేశమంతటా రింగ్ ఆఫ్ ఫైర్ ను ఆసక్తిగా తిలకిస్తున్నారు. కర్ణాటక, తమిళనాడు, కేరళలో సూర్యగ్రహణ ప్రభావం అధికంగా ఉంది. ఈ ఏడాది వార్షిక సూర్యగ్రహణంగా దీన్ని పిలుస్తున్నారు.